చిత్తూరు నుంచి వచ్చారు, నాన్ లోకల్ అనే ఫీలింగ్ని మీ జనసేన పార్టీ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ఫీలింగ్ని ఎలా అధిగమిస్తారు? ఇక్కడ నేను నాన్ లోకల్ కాదు, నేను 3 పార్టీల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, వైకాపాలో జిల్లా అధ్యక్షుడిగా, 3 పార్టీలో ఉండే నాయకులందరూ నాకు ఇక్కడ అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుడిగా రాజకీయంగా ఇక్కడ పనిచేశాను. దానికంటే ముఖ్యంగా నాకు ఇక్కడే సొంత ఇల్లుంది, సొంత కాంట్రాక్టు వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయ అనుభవం అపూర్వంగా ఉంది. నేను నాన్ లోకల్ అనేది కాదు. మీరే చెప్పారు 3 పార్టీల్లో రాజకీయ పరిచయాలు ఉన్నాయి, 3 పార్టీల్లో కూడా పనిచేశారని. అయితే మన ఇప్పటి వరకు కూడా మీరు వైసీపీ ఎమ్మెల్యే, అయితే మీరు పార్టీ వెంటనే మారి జనసేన జెండా పట్టుకున్నారు, కండవ కప్పుకున్నారు. అయితే ఈ విధంగా పార్టీలు మారుతుంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? అంటే నెక్ అప్ మూమెంట్లో పార్టీ మారితే, అదే మీకు వైసీపీలో రాజ్యసభ సీట్ ఇచ్చున్నా, అదే ఎమ్మెల్యే టికెట్ చిత్తూరు కేటాయించున్నా మరే వాళ్ళు కాదు కదా. ఒకటే ఒకటి చెప్తున్నాను, నాకు జరిగిన అన్యాయం వైకాపా ఎమ్మెల్యేగా, నేను సీనియర్ నాయకుడిని, 3 పార్టీల్లో జిల్లా అధ్యక్షుడిని, నాకు నమ్మించి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను మాట తప్పునో మడమ తిప్పునో అని మాటి మాటికి చెప్పే నాయకుడు, ఆయన మాట తప్పేటప్పుడు నేను ఎందుకు మాట తప్పకూడదు? మొన్నటి వరకు జగన్ పొగిడారు, ఇప్పుడు జగన్ని టికెట్ ఇవ్వలేదు అని తిడుతున్నారు. అయితే దీని అంతా ప్రజలు గమనిస్తుంటారు కదా, ప్రజలకు ఏం చెప్తారు? ఇదే చెప్తున్నా, ఇప్పుడు మీకు చెప్పిందే చెప్తున్నా, మరలా మీరు అదే అడుగుతున్నారు. నాకు నన్ను మోసం చేశాడు, మోసం చేశాడు కాబట్టి నేను అతనికి లెసన్ నేర్పిస్తున్నా, బుద్ధి చెప్తున్నా, నువ్వు మోసం చేశావు కాసుకో, తిరుపతి నన్ను చిత్తూరు నన్ను కాదు నువ్వు ఇంకొకరికి ఇచ్చావు. నాకు తిరుపతిలో భగవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో వచ్చా, తిరుపతికి వచ్చా, నేను ఖచ్చితంగా గెలుస్తున్నా, నీ తిరుపతిలో నీ నియమించిన అభ్యర్థిని తప్పకుండా డిపాజిట్ రాకుండా ఓడించే సత్తా నాకు ఉంది, ఓడిస్తానని కూడా చెప్తున్నా. భూ కబ్జాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారని మీ పైన వార్తలు రాసిన పత్రికలు ఈరోజు మమ్మల్ని పోగుతున్నాయి. అయితే నిజంగా భూ కబ్జాలు అవినీతికి పాల్పడ్డారా వైసీపీలో ఉన్నప్పుడు? నేను అక్కడే సమాధానం చెప్పాను, 3 నెలలకు ముందే, 6 నెలలకు ముందే, ఒకసారి 2 నెలలకు ముందు వచ్చింది అప్పుడే చెప్పాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా పైన ఏదైతే ఆధారాలు ఉన్నాయో, ఈ ఆధారాలు ఎవరైతే ఇప్పుడు టికెట్ తీసుకొని చిత్తూరులో విజయనగర్ రెడ్డి ఆరోపించాడో పత్రికలకు లాలూచిపడి, ఆ పత్రికలకు కూడా సమాధానం చెప్పాను. నేను నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకో, నేను భూ కబ్జాలు చేశాను అనేది ఒక ఎకరా కానీ, ఒక సెంట్ భూమి కానీ సొంతంగా చిత్తూరులో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, ఒక సెంట్ భూమి కూడా నేను కబ్జా చేశాను అనేసి నిరూపించి ఈరోజు కూడా కాణిపాకపట్లు నేను సత్యం చేశాను అంటే చెప్పి సవాలు విసిరా. ఇంతవరకు ఆ 3 సంవత్సరంగా కానీ 3 నెలలు కానీ నాకు సమాధానం ఇవ్వలేదు.